అనుభవం కలిగిన వైద్యుల ఆధ్వర్యంలో సురక్షితమైన వైద్య సేవలకు స్పష్టమైన చిరునామాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతు బజార్ ఎదురుగా సురక్ష కంటి మరియు చర్మ వ్యాధుల హాస్పిటల్ ఏర్పాటు చేయబడింది. కంటి మరియు చర్మ వ్యాధుల విభాగాలలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా అత్యాధునిక వైద్య పరికరాలతో నిపుణులైన డాక్టర్లచే నెలకొల్పిన సురక్ష కంటి మరియు చర్మ వ్యాధుల హాస్పిటల్ ను ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్రా విష్ణు తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి కోసం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించి అందరి అభిమానాన్ని పొందాలని సూచించారు. కంటి డాక్టర్ భరత్ భూషణ్ మాట్లాడుతూ కంటి సంబంధిత వ్యాధుల నిర్ధారణకు మెరుగైన చికిత్స కోసం అత్యాధునిక వైద్య పద్ధతులను అనుసరిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ఎం మాధురి మాట్లాడుతూ చర్మ సంబంధిత వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందన్నారు. చర్మంపై వచ్చే మార్పులను, ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన వైద్య సహాయం పొందాలని ఆమె సూచించారు. అన్ని రకాల చర్మ వ్యాధులకు తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్టాండ్ సమీపంలో డాక్టర్ పరిభూషణ్ గారు, మాధవి గారి చేతుల మీదుగా శాసనసభ్యులు నల్లమూతు భాస్కర్ గారు, అదేవిధంగా భాస్కర్ గారి చేతుల మీదుగా సురక్ష కంటి హాస్పిటల్, అదేవిధంగా చర్మ వ్యాధి హాస్పిటల్ మిర్యాలగూడ ప్రజలకి అందుబాటులో రావడం చాలా సంతోషించదగ్గ విషయం. మిర్యాలగూడ ప్రజలు ఒకప్పుడు వైద్య విషయంలో నల్లగొండ పోదామా లేకపోతే హైదరాబాద్ పోదామా, దగ్గరలో ఉన్న గుంటూరు పోదామా అనే మనసుకొచ్చారు. ఇక్కడ నుండే జనరల్ మెడిసిన్ లేకపోతే ఆర్ఎంపీల మీద ఆధారపడే ఫిర్యాదు కూడా ఈ రోజున మరి వైద్య రంగం అందుబాటులోకి రావడం, హాస్పిటల్ మంచి మంచి డాక్టర్లు రావడం, వీక్లీనే ఒకప్పుడు శని ఆదివారాల్లోనే పెద్ద డాక్టర్లు కానీ హార్ట్ డాక్టర్ కానీ కంటి డాక్టర్ కానీ వచ్చేది. మనం ఏదైనా వెళ్ళాలంటే ముల్లపూడి డాక్టర్ లేకపోతే వేరే హైదరాబాద్ ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్తే రానుభవులు ఖర్చులు, అక్కడ ఉండడానికి అకామిడేషన్ లేక ఇబ్బందులు ఉండే పరిస్థితులు. ఈ రోజున మరి 25 సంవత్సరాలు ఉస్మానియాలో అనుభవం గడించిన పరిభూషణ్ గారు ఇవాళ కంటి వైద్య రంగంలో మరి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఒక లేడీ డాక్టర్ మనకి ఇక్కడ అందుబాటులో రావడం స్కిల్స్ స్పెషలిస్ట్గా మిర్యాలగూడ ప్రజలకి, అదేవిధంగా డాక్టర్ గారిని స్వాగతిస్తూ మిర్యాలగూడ ప్రజలకి అందుబాటులో ఉండి వైద్యం చేయాలని, మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ సర్వీస్లో చేసిన తర్వాత ఈ రూరల్ ఏరియాకి వచ్చి ప్రజలకు
వైద్యం అందించడంలో ఉన్న ఆనందము ఇంకా ఎక్కడ ఖర్చలేదు. ఎందుకంటే ఎక్కడైనా అర్బన్ ఏరియా కానీ ఈ రూరల్ ఏరియా కానీ ప్రజలంతా మనుషులంతా ఒకటే, సర్వీస్ ఒకటే. ఈ ఆ సర్వీసెస్కు మీకు అందించడానికి అవకాశం ఇచ్చిన ఈ డిస్టిక్ ఏరియాకు ఈ ప్రజలకు అభినందనలు. స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్లో డాక్టర్ మాధురి గారు రకరకాల చర్మ వ్యాధులకి సంబంధించిన చికిత్స ఇక్కడ అందిస్తారు. హైదరాబాద్ అంత దూరం పోనవసరం లేకుండా అంతటి నాణ్యతతో అంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇక్కడ రకరకాల జబ్బుల్ని ఇక్కడ నయం చేయడం అనేది ఇక్కడ సాధ్యపడుతుంది. ఇప్పుడు అందరూ ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోగలరని నూతనంగా ప్రారంభించినటువంటి ప్రత్యాస్త్ర డాక్టర్ మణిభూషణ్ గారు, అదేవిధంగా చర్మరోగ స్పెషలిస్ట్ డాక్టర్ మాధురి గారికి ఈ సందర్భంగా నాకు శుభాకాంక్షలు. ఎంతో ఆధునిక టెక్నాలజీకి వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో మన ప్రజలకు మరింత చేరువగా వైద్యం అందించడానికి మన సీనియర్ డాక్టర్ మణిభూషణ్ గారు, కంటి భారతభూషణ్ గారు శస్త్ర వైద్య చికిత్స నిపుణులు మాకు కూడా గతంలో తెలిసింది. అదేవిధంగా మేడం గారు కూడా మహిళా ఉన్నారు కాబట్టి మహిళా రోజులు కూడా ఖచ్చితంగా ప్రతిదారు కూడా ఈ డాక్టర్ గారి సేవల్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ హాస్పిటల్ కూడా ఇంకా పెద్దగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.